నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయ కథా నేపథ్యంతో మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు రామ్ గోపాల్ వర్మ. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు కాపు సంఘ నేత దాసరి రాము గారు. రాము గారు నమస్తే అండి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక పొలిటికల్ మూవీ తీయబోతున్నానంటూ ఒక ట్వీట్ చేశారు. అది కూడా రెండు పార్ట్లుగా రాబోతోంది. ఇది బయోపిక్ కాదు, రియల్ పిక్ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయాల్లో ఒక చిన్నపాటి ప్రకంపనే సృష్టించిందని చెప్పుకోవాలి. ఏం తీయబోతున్నారు ఎలా అని చెప్పి, పర్టికులర్గా వీళ్ళందరూ ఉండబోతున్నారు అని చెప్పి రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు. శబదం అలాగే వ్యూహం. ఫస్ట్ పార్ట్ ఏమో వ్యూహం అయితే రెండవ పార్ట్ శబదం. అది కూడా ఒక పార్ట్ అంటే వ్యూహం అనే సినిమా చూసి ఆ షాక్ నుంచి తేరుకునే లోపే శబదం అనే ఇంకో సినిమాతో ముందుకొస్తున్నానంటూ ఆయన చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయం ఏంటండి, ఏం చెప్తారు? అధికారం అనుభవిస్తున్న ఈ రాష్ట్రంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ 60-70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవిస్తున్న 2-3 కులాలు కొత్త నాయకత్వం, పేద కులాల నుంచి కొత్త నాయకత్వం వచ్చినప్పుడు వాళ్ళని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు అనేక మార్గాలు, మనుషులు తొలగించేవాళ్ళు, పాత రోజుల్లో మనుషులు తీసేవాళ్ళు సంఘ గారి లాంటి, తర్వాత ఏమో వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్, మానసికంగా వాళ్ళు కుంగదీయటం, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడం, రాజకీయంగా వాళ్ళని నిర్వీరింది. అంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమలను నిలబడితే రెండు పార్టీలు 40 అభ్యర్థుల్ని పెట్టారు. టీడీపీ పార్టీ 40 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టింది, వైఎస్ఆర్సీపీ 100 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు రూపాయి ఖర్చు పెట్టకుండా 60,000 ఓట్లు తెచ్చుకున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ఏమో 65,000 ఓట్లు వచ్చినాయి. 50 కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీకి ఏమో 50,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఈ అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా అదేదో గురించి జాగ్రత్త పడితే అన్న 2,000-3,000 ఓట్లు వస్తాయి. ఇద్దరు కలిసి కూడబలుకొని ఇతన్ని కూడా నిర్వీర్యం చేసి అంటే 2 సార్లు ఓడిపోయినాడు, అవమానం పొందుతాడు కదా. ఇంకోటైతే అవమానం పొంది చిచ్చి వాళ్ళని తింటాడు, ప్రజలు తిట్టుకుంటాడు, వీళ్ళేదో మనం ఏదో మంచి ఎంతవరకు సిద్ధం చేశారేంటని మనసు ఆవేదన చేసి ఇంటికి వెళ్ళి అట్లా వెళ్ళిపోతాడేమో అని చూస్తారు. అలా ఇప్పుడు దాకా ఈ కాపు బీసీసీ వర్గాలు వచ్చిన నాయకులందరినీ కూడా ఇట్లాగే నిర్వీర్యం చంపే వాళ్ళని చంపారు, రాజకీయంగా తొక్కే వాళ్ళు తొక్కేశారు, ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేశారు, అన్ని రకాలు చేశారు. ఇప్పుడు ఈయన ఆర్థిక మూలాలు కూడా దెబ్బకొట్టేశారు కదా. ఈయన సినిమాల్ని ఈయన సినిమా రాగానే జీవో బయటకు వచ్చింది, 30 రూపాయలు 40 రూపాయలు. భీమలా నాయక్ కూడా ఎక్కువ వసూలు చేయలేదు, యాడ్ చేస్తండి. 150-200 రూపాయలు అమ్మాల్సి టికెట్ 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతుంటే వారం అయిన తర్వాత అదే సినిమా పైరసీ బయటకు వచ్చేస్తుంటే ఆ పార్టీ సోషల్ మీడియానే పైరసీ బయటకు వదిలిపెట్టేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇలా ఒక 4 డైరెక్టర్ని ప్రొడ్యూసర్లు ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ ద్వారా కొత్త ఎవరైనా సినిమా తీస్తాడండి పవన్ కళ్యాణ్తో? కడుపుకు ఆనందిన ఏ ప్రొడ్యూసర్ అయితే సినిమా తీస్తాడా? అందుకే అతను సంపాదన ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా దాన్ని నిర్వీర్యం చేస్తే రోడ్ చూపడు మనం చెప్పినట్టు, లేకపోతే రాజకీయాలు వదిలేసింది. ఇది దాన్ని కూడా అతను తీసుకొని ముందుకు పోతాడు. చిరంజీవి గారిని కూడా ఇట్లాగే చేశారు, నిత్రం అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు, కూతురు దృష్టి పట్టించారు, పవన్ కళ్యాణ్ మొదటి భార్య రోడ్డు లాగేశారు, అల్లరి చేశారు, విసుగొచ్చింది. ఇద్దరు అంత కాకుండా మొండిగా పోతున్నాడు. ఇప్పుడు ఇలా ఇన్ని చేస్తున్నాయి, లొంగట్లేదు కాబట్టి ఇది కొత్త మార్గాలు. అసలు లేపేద్దాం భూమి ఇచ్చి మన పాత సాంప్రదాయం మనుషులు లేపేస్తాం. ముఖ్యమంత్రి గారి బాబాయ్ గారు చచ్చిపోతే దిక్కా తీశానమా? 30 ముఖ్యమంత్రి గారి కూతురు ఢిల్లీ వీధుల్లో తిరుగుతుంది, మా నాన్న సాగు న్యాయం చేయండి అని చెప్పారు, ఎవడు పట్టించుకుంటున్నాడే. కాబట్టి ఇదో లెక్క రంగ గారు చచ్చిపోతే 4 రోజులు కాల్ చేశారు, చూసుకున్నారు అందరూ, అంతే మర్చిపోతారు ప్రజలు అని అంత దాకైనా వెళ్ళగలిగిన మనుషులు ఉన్నారండి. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే కుక్క, పిచ్చి కుక్క, అంటే తల్లికి చెల్లికి పిల్లానికి తేడా తెలియని ఒక పిచ్చి కుక్క, ఆరది కనపడితే చాలు నాకనే పిచ్చి కుక్క అనే అదే రైట్ చేశాడు కదా. స్టేట్మెంట్స్ తను తన క్యారెక్టర్ ఏంటి గొప్ప విషయం అంటే ఒప్పుకుంటాడు, నేను ఎదవనే ఒప్పుకుంటాడు, అది గొప్ప విషయం. ఆ ఎదవ మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని పొగిడింది తిట్టినేనండి, పవన్ కళ్యాణ్ పొగిడాడు కదా ఒకప్పుడు ఇతను. ఇప్పుడు అతను చెప్పిన మాట వినట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు పిలిపించుకుంటే ముఖ్యమంత్రి గారి కలవకుండా స్టేట్మెంట్ ఇస్తే మనం వేరేగా చూడొచ్చు. ముఖ్యమంత్రి ఆఫీస్ లోకి వెళ్ళి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పి చేయించుకుంటున్నట్టు కదా అతని చేత. ఓ 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు నేనే ఇస్తాను రా అబ్బాయి, మా ఆయన సక్సెస్ఫుల్ ఫార్ములా వాడుతున్నాడు. వాళ్ళ నాన్నగారు అప్పుడు యాత్ర అని మమ్ముడి తీశారు కదా రాజశేఖర రెడ్డి మీద, సక్సెస్ అది అత్యంత ప్రభావం చూపించింది ప్రజల మీద. రాజశేఖర రెడ్డి ఏంటంటే బాగు తెలుసు, రాజారెడ్డిని రాయలసీమ ప్రతి ఊరు తెలుసు, పులివెందుల్లో వేల్పల్లి చక్రపేట ప్రతి మనలో తెలుసు నాకు. రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆ కుటుంబం ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మంది మంటలు కారణాలు ఉంటాయి వాళ్ళ.
ఈరోజు వాళ్ళ బాబాయ్ స్థితికి లేదు. ఆయన ఒక దేవుడుగా, అసలు సమాజాన్ని ఉద్ధరించే దేవుడు, సమాజాన్ని ఉద్ధరించడానికే పుట్టినట్టుగా ఆయన ఆయన మీద సినిమా తీస్తే ప్రజలు ప్రభావితమయ్యారు, నేనే ప్రభావితమయ్యా, నేనే కొంచెం చేస్తే బెస్ట్ అయ్యా సినిమా చూసి. ఆ సక్సెస్ఫుల్ ఫార్ములా కదా, సక్సెస్ అయ్యాడు కదా, అదే ఫార్ములాని మళ్ళీ బయటికి తీశాడు రామ్ గోపాల్ వర్మ ద్వారా. ఏం చేస్తాడంటే ముందు తన శత్రువుల్ని, తన శత్రువుల మీద నీచగా సినిమాలు తీయటం, అంటే టీడీపీ మీద, పవన్ కళ్యాణ్ మీద నీచాతి వేయని సినిమాలు. అంటే పవన్ కళ్యాణ్ మీద ఏం చేస్తాడు, ముగ్గురు పిల్లలు, అదేగా ఎప్పుడు ఎప్పుడు సోద అదే కదా, ముగ్గురు పిల్లలు. ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు కుదరలేదు వాళ్ళతో, నేను ఏమైనా తిట్టానా కొట్టానా, రాసి రంపాలు పెట్టానా, నా భార్యలు ఎవడన్నా నా మీద అరాచ్మెంట్ కేసులు పెట్టారా, మా ఆయన కొట్టాడు మమ్మల్ని వర్కర్తో ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పారా, ఏం లేదు కదా, వాళ్ళ మనసులు కుదరలేదు, కుదరనప్పుడమ్మా నీకు కావాల్సింది తీసుకో నీ బతుకు బతుకున్నాడు. ఆ రోజు అప్పుడు దగ్గర డబ్బులు లేవు, అప్పులు తీసుకొచ్చి ఇచ్చి గౌరవంగా బొప్పు చేసుకున్నాడు. ఏ సినిమాలు తీస్తాడు తీని అతన్ని, ఇంకా అంతకంటే అతని మీద తీయలేము. చంద్రబాబు నాయుడుతో కొల్లుడు అయ్యాడని చెప్పారంటారు. చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్స్ లో బీజేపీ చంద్రబాబు నాయుడు అడిగితే సహాయం చేశాడు. 2014 అతనితో కొల్లుడు అయ్యేవాడైతే పార్టీ అభ్యర్థి తను సొంతంగా గాజు ఒక తీవ్రంలో ఓడిపోయినట్టుగా కొల్లుడు అవుతాడా, తన పక్కన ఉన్న మనోహర్ తెన్నాలు ఓడిపోయినట్టుగా కొల్లుడు అవుతాడా, ఒక డమ్మి క్యాండిడేట్ లో బలహీన ముందు పెట్టాల కొల్లుడు అవుతాయి టీడీపీ పార్టీ వాళ్ళకి పెట్టారా, పెట్ట మంగళగిరిలో కావాలని నిలబడకుండా కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చాడని చెప్పని ప్రచారం చేశారు. మంగళగిరి మొదటి నుంచి కమ్యూనిస్ట్ అంట, ఆయన పొత్తుంది మాకు ఇవ్వాల్సింది అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ టికెట్ తీసుకుని సాయంత్రానికి అమ్మేసుకున్నారు, సాయంత్రానికి టీడీపీకి వైసీపీ పేరు పెట్టుకున్నారు 10 కోట్ల కోళ్ళు. ఇవన్నీ ఇది తీస్తానని చెప్పారు అంటారు. ఈశ్వరేమండి తప్పలేదు అవన్నీ. నెక్స్ట్ సెకండ్ సినిమా ఏంటంటే ఈయన మాఫియా, ఈయన కేసులు, ఈయన ఈడీ, ఈయన సిబిఐ, ఈయన జైల్లోకి వెళ్ళి 16 రోజులు జైల్లోకి వెళ్ళింది, ఇవన్నీ కూడా దేశోద్ధరణ, సమాజోద్ధరణ, సమాజం కోసం నేను జైల్లో పోయాను చూపించుకోవడానికి. ఈ రోజు చూస్తున్నాడు, నన్ను సోనియా గాంధీ తొక్కింది, కాంగ్రెస్ పార్టీ తొక్కాడు, చంద్రబాబు నాయుడు తొక్కాడు, పవన్ కళ్యాణ్ తొక్కాడు, ఇంతమంది తొక్కితే నేను పోరాడి నేను రాజ్యాధికారం సాధించుకోడు, పేద వర్గాల కోసం రాజ్యాధికారం సాధించి పేదల కోసం పనిచేస్తున్నాను, నేను నా జీవితం త్యాగం చేశాను చెప్పుకోవడానికి రెండు నాకు అనిపిస్తుంది అది ఇదేంటే. అంటే ఒకప్పుడు స్వతంత్ర పోరాటాల కోసం మంచి పిల్లల కోసం జైల్లో పోయేవద్దు, నీ కేసుల్లో నన్ను జైల్లో పోయినా కూడా గొప్పతనంగా చెప్తున్న రోజు మా దరిద్ర కర్మ గాలి, మా రాష్ట్రానికి దరిద్రం బట్టి మాకు ఈ రెండు కులాలు అధికారులు 70 ఏళ్ళు అధికారంలో ఉండి మా నెత్తికి తాండవం చేస్తూ అవినీతిమయం చేసి రాజధాని ఎక్కడుందో తెలియకుండా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పుడు పాలు రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయి జీతాలు కూడా లేకుండా, ఫ్యాక్టరీ లేకుండా, ఏమి లేకుండా ఇసుకలు మాఫియా చేసి చీప్ లిక్కర్తో మాఫియా చేసి 1,00,000,00,000 దోచుకుని క్వారీలు మైనింగ్ దోచుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని హీరోయిజం గా చెప్పుకోవడానికి ఈ సినిమా ఇండస్ట్రీని వాడుకుంటున్నారు. దానికి నిరూల్ గల్లో ఎవరు తీయడుగా, నిరూల్ గల్లో డైరెక్టర్లు ఎవరు రాదు. ఎలక్షన్ టైం ఈ సినిమాలు వచ్చే అవకాశం ఉంటుందంటారా, ఎలక్షన్ పైన ఏమన్నా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందా, మీ అంచనా ఏంటి దీనిపైన? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది, ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పోళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గొప్పోళ్ళు అండి. వీళ్ళకి నువ్వు ఏడైనా అప్పులు చేయి, ఏడన్నా లూటు చేస్తుందా, ఏడైనా పట్టరా మాకు పెట్టు పథకాలు పెట్టు, రాష్ట్ర నాశనం ఏదైనా పర్వాలా, మా పిల్లలకు ఉద్యోగం లేకపోయినా పర్వాలా, రాష్ట్రం ఏ సర్వనాశం అయినా పర్వాలా అలా అనుకునే జనం. కాబట్టి ఈ జనం ఖచ్చితంగా, ఈ జనం నాకు నమ్మకం ఎక్కువ. రేపు ఓటుకి 1,000, 2,000, 5,000 చేసినట్టు 100 కోట్ల కాన్షియన్స్, 5,000 ఇస్తే చాలు కళ్ళ ముసుకు మళ్ళీ ఓట్లు వేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అంటే తప్పుడు మనుషుల్ని దాన్ని హీరోయిజం చూపించే ఫ్యాక్షన్స్ అని హీరోయిజం చూపించారు, చూసాం. ఇప్పుడు మళ్ళీ దీని జగన్మోహన్ రెడ్డి గారి జీవితం, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న జీవితాన్ని దాన్ని అట్లాగే చేస్తే మళ్ళీ అది కూడా చూస్తారు, ప్రజలు చూస్తారు. మరి వాళ్ళ నాన్నగారి సినిమా చూసి ప్రభావితులు అయ్యారు కదా, మా నాన్నగారితో ఒక అవకాశం ఉందన్నాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారి పేరు ఎక్కడన్నా ఉందండి, తల్లి తల్లి చాటు పెట్టాను అన్నారు, తల్లి ఎక్కడ ఉందండి, ఏడ్చి ఇలాంటి సమాజంలో ఏడ్చి చెప్పుకోలేక వెళ్ళిపోయి ఇతను జైల్లో ఉంటే 16 నెలలు 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ బతికించడానికి చెల్లెలు ఈడ్చి ఇక్కడ అంటే తెలంగాణకి బాబాయ్ చస్తే కళ్ళమ్మ నీళ్ళు అలా, బాబాయ్ కూతురు ఢిల్లీలో ఏడు మాకు న్యాయం చేయని ఏడుస్తుంటే దిక్కు తీసాను లేదు, వేటి మీద సినిమా తీయాలా మీ మీద, ఏమైనా సినిమాలు తీయాలి మీ మీద, ఎన్ని సినిమాలు తీయాలా ప్రజలు, ఎన్ని మజిలీజేషన్ చేస్తానని చెప్పని ప్రభుత్వ షాపులు పెట్టి గూగుల్ పే ఫోన్ పే లేకుండా అన్అఫీషియల్ గా చీప్ లెక్కర్ని మనుషులు తెచ్చిపోయే చీప్ లెక్కర్ని అమ్ముతున్న సినిమాలు తీయాలా, దేని సినిమాలు తీయాలి మీ మీద ఈ రోజు చేయడానికి అంత సమత్రం రామ్ గోపాల్ వర్మ, ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. నా బాధ ఏంటంటే
అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళు చిరంజీవి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా. మరి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ నిజంగా జాగ్రత్తగా వాడుకుని మంచి సినిమాలు ప్రజల్ని ప్రభావితం చేసి, ప్రజలకి ఎడ్యుకేట్ చేసి, ప్రజల్లో చైతన్యం పరిచి, రేపు రాజకీయాల్లో ప్రజలు సంసిద్ధం చేయాల్సిన చిరంజీవి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు వాడుకోట్ల ఈ సినిమా ఇండస్ట్రీని రావాలంటారా? వీళ్ళ నుంచి కూడా ఒక సినిమా వస్తే అంటే అటు ఫిల్మ్, మీరు అన్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ అంత సపోర్ట్ చేసో లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించో, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏపీలో ఎలక్షన్ టైంలో అటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి సినిమా ఒకటి రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా రావాలండి. సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే రంగం అది. ఎంజీఆర్ యాడికి వచ్చాడు, ఆడ కేరళతో తమిళనాడు సీఎం అయ్యాడు, ఇంటినవరు ఆడికి వచ్చాడు, వీళ్ళందరూ ఎవరండి? ఆ రోజు ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చుకోలేదు కదా ముఖ్యమంత్రులు అయింది. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది, ఉంటుంది. దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, అబద్ధం చెప్పాలి. రాము గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు వైసీపీ నేతలు. ఎస్ రాము గారు, ఇక్కడ వైసీపీ నేతలు చెప్తున్న మాట ఏంటంటే అంత సినిమా తీయించుకుని ఓట్లు రాబట్టుకోవాల్సిన అవసరం వైసీపీ నేతలకేముంది, మేము సింగిల్ గా వెళ్తాం, ఖచ్చితంగా ఈసారి ఫుల్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా స్వీప్ చేస్తారు, 100 కోట్లు పెట్టారు. స్వీప్ చేస్తారు కులాల మధ్య, ప్రాంతాల మధ్య, రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి 100 కోట్లు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్ తన్నారు కదండి, జనాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు కదండి, నామినేషన్ లేని ఇప్పుడు ఎవరిని ఎలక్షన్ నిలబడి ఇప్పుడు చేశారు కదండి, దౌర్జన్యం చేస్తారు. కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడుకున్నారేమో ఇదన్నిటికీ, వాళ్ళు కూడా ఎక్కడ చూస్తున్నట్టు ఊరుకుంటున్నారు. ఒక నమ్మకం ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తామన్న నమ్మకం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ప్రకారం వాళ్ళు అడుగు వేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఏముందని మళ్ళీ సినిమాలు చూసుకుంటాడు, మళ్ళీ పార్టీ నడుపుతాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోతే ముసరాడి ఇంటికి వెళ్ళి తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే జైల్లో పోతాడు. కేసులు అట్లా ఉన్నాయి ఆయన మీద. మరి ఆయన రాత్రి నిద్రపట్టిన ఆయనకి 16 నెలలు ఒకరోజు జైల్లో ఉంటే మనకు తెలుస్తా బాధ ఎత్తుంది. 16 నెలలు ఉన్నాడు ఆయన, ఎత్తు నిద్రపోతాడు, చావరేమో అన్నట్టు కానీ ముందుకెళ్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆలోచించాలా, వాళ్ళగా అబద్ధాలు ఏం చూపి చెప్పద్దు ప్రజలకి. నేను హీరోయిన్స్ అని విరణి అని హీరోయిన్స్ అని చూపించమని అడగట్లా. వాళ్ళు వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు సినిమాలుగా తీసుకొచ్చి ప్రజలకి, ప్రజల మైండ్కి ఎక్కించగలిగే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలా? ఏమని ఉండాలా? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పేద కులాల అధికారులకు వచ్చినాయి. పెరియార్ రామస్వామి నాయక్ గారు తమిళనాడు ఉద్యమం తీసుకొచ్చాడు, కాంచీరావు ఉత్తరప్రదేశ్ ఉద్యమం తీసుకొచ్చాడు, పెద్ద పెద్దలు ఒక టీ అమ్ముకునేవాడు గాండ క్యాస్ట్ ప్రధానమంత్రి అయ్యాడు దేశానికి. ఇన్ని రాష్ట్రంలో అన్ని కూడా పేద వర్గాలు దిక్కుమంతులు అవుతుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఏం మాయరావు వచ్చింది? ఈ 2 కులాలు, 3 కులాలు, 2 శాతం 3 శాతం కులాలు తప్ప మనకు ఎవరు అధికారం అనిపించే అధికారం మనకు లేదా? ముఖ్యమంత్రి పదవి అర్హత మనకు లేదా అని ఎత్తడుగు పేద వర్గాలను చైతన్యం కల్పించి ఈ రాష్ట్రాల్లో దొరుకుతున్న దుర్మార్గాలు ఏం దోచుకుంటున్నారు, ప్రజల్ని ఎలా లూటీ చేస్తున్నారు, ప్రజల్ని ఎలా ఏమారుస్తున్నారు, మనందరినీ కూడా ఎలా తప్పుదో పట్టిస్తున్నారు, దాన్ని చైతన్య వరుసు సినిమాలు తీయాలా, ఆ సినిమాలు ప్రజల్లో తీసుకెళ్లాలా? కనీసం కొద్దిగా కొద్దిగా నడుచుకుంటూ అవుతారు ప్రజలు, చాలా అవసరం వాళ్ళు ధర్మం కోసం వాడుకుంటున్నారు, ధర్మం కోసం వాడు. రైట్, అలాంటి పరిస్థితి రావాలనే కోరుకుందామండి మరి. థ్యాంక్ యూ. రైట్ రామ్ గారు నమస్కారం అండి, థ్యాంక్ యూ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే.